ఇప్పుడు సాంబని మరొక్కసారి హెచ్చరిస్తున్న ఈ సంఘటన దానికి ఉదాహరణ ఇప్పుడు సాంబసరావు గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఫ్రీ ల్యాన్సర్గా పనిచే కూర్చొని కూర్చొని మాట్లాడబర్లేదు ఇష్టం మీకు మైక్ అయితే కానీ కంఫర్ట్ అవుతుంది మీరు ఏదైతే ఇతను మాకు ఫ్రీ ల్యాన్సర్గా పనిచేస్తా ఉంటే ఆయన చెప్పాడు అవుట్ సోర్సింగ్ని ఆ పార్టీకి పనిచేస్తున్నాను ఆయన చేసిన నేరం ఒకసారి నండి ఎన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్కారం పొద్దున్నే ఏడు గంటలకు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు తలుపు తలుపు కొట్టగానే తలుపు తీయగానే నువ్వేనా సాంబా అన్నారు నేనే అన్నాను ఫోన్ ఇటీవరా ఎరుపుగా అన్నారు ఫోన్ లాక్కొని నేను కంగారులో మా ఇంటి కంగారులో మా ఇంటికి వెళ్ళాను మా లోపలకి మా వైఫ్ ఇంటి వైఫ్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే మా వైఫ్ ఇస్తూ ఉంది వాళ్ళందరూ అలానే వచ్చి తీసుకుని లాక్కొని తీసుకొచ్చారు మా వైఫ్ వచ్చింది ఎక్కడ తీసుకెళ్తున్నారన్నట్లోనే గుంటూరు అని చెప్పి లాక్కొని తీసుకెళ్ళారు గుంటూరు సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళిన తర్వాత పైకి తీసుకెళ్ళి నా షర్టు ప్యాంటు ఉప్పదీశారు ఉప్పుదీసి మోకాలు దండమే కూర్చోబెట్టారు జయకృష్ణ వన్ ఎస్ఐ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఇద్దరు కూర్చోబెట్టి వెంకట చేసిన పోస్ట్ నువ్వే తయారు చేసేవారా అని చెప్పి మోకాళ్ళ మీద కర్రలతో కొట్టారు కొట్టిన కొట్టిన తర్వాత మళ్ళీ లేచి గోడకుజ్జి చేయించారు గోడకుంజి చేయించి మళ్ళీ కాలు కడుక్కొని రాపో అని చెప్పి కొంతసేపు నడిపించారు అటు ఇటు నడిపించి మళ్ళీ తర్వాత కూర్చోబెట్టి ఒక ఒక ఒకళ్ళేం ఒక కాలు పట్టుకొని ఇంకోళ్ళు ఇంకో కాలు పట్టుకొని లాగి చివరి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ మూలక ఈ మూలకు లాగుతూ ఉన్నారు కాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ కాలు కడుక్కొని రమ్మని అటు ఇటు నడిపించారు కొంతసేపు తర్వాత డిఎస్పి వచ్చాడు డిఎస్పి వచ్చి నేను ఎవరిని కొట్టారని అడిగారు కొట్టారు సార్ అని చెప్పాను ఎక్కడ కొట్టారంటే కాలు మీద అన్నాను ఏ చూపిమన్నారు చూపిస్తున్న తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళందరూ బయటకెళ్ళి నేను మళ్ళీ లోపలికి వచ్చారు వాళ్ళందరూ వచ్చి నేను కొట్టలేదు విచారం చేసామంతే బయట నడితే ఏదే చెప్పు నువ్వు కొట్టమంటే ఇది కాదు నీకు వన్ పర్సెంటే చూపించావు ఇంకా అన్నారు ఆ తర్వాత మళ్ళీ కిందకి తీసుకెళ్లారు నా ల్యాప్టాప్ తెప్పించారు ల్యాప్టాప్ తెచ్చి కింద తీసుకెళ్లారు మెయిల్ పాస్వర్డ్ ఓపెన్ చేయమన్నారు నేను కంగారు పడతా ఓపెన్ చేయలేకపోయాను ఓపెన్ చే అప్పుడు లక్ష్మణ్ అని ఒక సీనియర్ ఆఫీసర్ గుండెల మీద గుద్ది నాటకాలు దిగుతున్నావా అన్నాడు అనేసి తర్వాత నేను నొక్క నొక్కలేదు నొక్కనంత గుండె నొప్పి వచ్చి గట్టిగా అరిశాను నాటకాలు వేస్తున్నారు నా కొడక అని చెప్పేసి నా మీద బాగా సీరియస్ అయ్యాడు సీరియస్ అయ్యి తర్వాత పాస్వర్డ్ మళ్ళీ నొక్క అన్నాడు నేను అదే చెప్పాను అని చెప్తున్నా తెలియదు అన్నమట్లోనే సరే వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి బయటికి వెళ్తున్నా బయటికి వెళ్తున్నావు కదా నేను ఎవరు నడితే విచారం చేస్తున్నా అని చెప్పు ఇలా కొట్టారు బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లను పెడితే మాత్రం పెద్ద వాళ్ళతో ఇంకా కేసులు ఉంటాయని బెదిరించారు ఇప్పుడు ఈ కేసు చూశారు ఏడున్నర గంటలకు ఆ సమయంలో ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్ళి చాలా నీచంగా ప్రవర్తించడం ఆయన భార్య ఒక సంవత్సరాలు పిల్లకు పాలిస్తూ ఉంటే బెడ్రూంలో నేను చెప్పేసి వస్తానని అడిపోతే ఆ బెడ్రూమ్లోకి వీళ్ళు ఎంటర్ కావడం పాలిచ్చే బాలింత కనీసం సిగ్గుపడకుండా అక్కడే ఉండి ఇన్ లాక్క రావడం నేను అడుగుతున్న ఈ పోలీసులకి ఏమైనా మీకు మానవత్వం ఉందా నీకు పోయినోడికి నువ్వు మనిషి అయినా మనిషి అయినా మీ పుట్టుక ఒక ఆడబిడ్డ పాలిస్తూ ఉంటే పాలిచ్చే సమయంలో గౌరవం లేదు నీకు పైన చూపించే గౌరవం ఇది ఆన్సర్ దేస్ డీజీపీ ఆన్సర్ దేస్ సిబిసిఐడి గొప్ప ఆఫీసర్ నువ్వు ఆన్సర్ దేస్ సమాధానం చెప్పండి ప్రజల తరఫున అడుగుతున్న ఒక రాజకీయ పార్టీగా అడుగుతున్నా నేను కెన్ యూ ఆన్సర్ దేస్ రెండోది ఆయన కులం అడుగుతావు నువ్వు నువ్వు కాపు కులం ఎట్టబుట్టామని అడుగుతావా అడిగారు కదా క్యాస్ట్ అడిగి ఏమన్నారు చెప్పు కాపు క్యాస్ట్ కదా నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తావు అని అన్నారు అంటే జాతి నీకెందుకయా నీ ఉద్దేశం ఏంటి నీ ఏంటి మళ్ళా ఏం చెప్పావు ఇప్పుడు కొట్టలేదని చెప్పు మళ్ళా కొట్టారని కానీ బయట చెప్తే మళ్ళా గంజాయి పెట్టింది మళ్ళా కేసు బుక్ చేస్తాం అది కేసులు బుక్ చేస్తా ఉన్నారు సార్ పెద్దలతో పెట్టుకుంటున్నావు నువ్వు బయటికి వెళ్ళి మొక్క చెప్తే మాత్రం నీ మీద అన్నీ పెడతాము ఓకే అంటే మళ్ళా కేసులు పెడతాం అంటే ఏమనుకుంటున్నారు మీరు మీరేమీ డిక్టేటర్సా లేకపోతే మీరంతా పిచ్చి పట్టిందా మీకు ఒక సైకో పరిపాలనలో మీకు కూడా ఏమైనా సైకోలుగా తయారైపోతున్నారా ఎక్కడికక్కడ యు ఆన్సర్ దిస్ ఓకే ఇది ఒక కేసు రెండో కేసు మీరు ఒకసారి చూడండి వెంకటేష్ ఆ వెంకటేష్ ఇంటికి పోయిన విధానం ఆ మూడు వీడియోలు వన్ బై వన్ వేసి చూపించండి కాదండి మీరు అలా లోపలికి వచ్చేసి పైకి వెళ్ళకూడదు కదా చెప్ప పెట్టకుండా మీరు అసలు ఎవరో అర్థం కావట్లేదు నాకు ముందు చూపించండి చూపించండి ఐడి కార్డు చూపించండి చూపించండి మీరు తలుపులు కొట్టుకొని మరీ రావాల్సిన అవసరం ఏముంది అసలుకి గోళ్ళ దూకి మరీ వచ్చేసారు అవును వస్తాను మీరు ఎవరో నాకు తెలియాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు ఏం నాకేం తెలియదు వాళ్ళు చెప్పాలి ఎందుకో తలుపులు ఎందుకు బాగా కొడుతున్నారండి మీరు గడ్డ తీసుకొచ్చి అందరిని నెడతున్నారు కొట్ బాబు అమ్మాయిని రమ్ముని వద్దా అమ్మాయిని వద్దా అన్నాడే అమ్మాయిని వద్దా అంటే చేస్తున్నట్టే కదా వాళ్ళు అది ఒక వీడియో చెప్తుంటే బయలు కొడుతున్నారు ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తానని చెప్పాడు ఇప్పుడు మూడోది కూడా వేసావా ఇంట్లో లైట్స్ పగలు కూడా వేసారు ఇప్పుడు మీరు చూశారు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఏదైనా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని మిడ్ నైట్ వెళ్ళాలని లెవెన్ థర్టీకి నేరం ఏంటండి సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేశారు అనుకుందాం షేర్ చేశారు అనుకుందాం దాన్ని కూడా వద్దాం నీ బాధ్యత ఏంటి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి కదా ఇవ్వడానికి మిడ్ నైట్ పోవాలన్నా రెండోది మిడ్ నైట్ వెళ్ళావు గోడదూకి లోపలికి వెళ్ళాలనా అంటే మీరు దొంగల రౌడీల లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్సా మీరు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళడానికి నీకు ఎవడిచ్చాడు రైట్ ఆ జగదీష్ గ్రేట్ టెయింటెడ్ ఆఫీసర్ హిస్టారికల్ ఆఫీసర్ అయినా ఆ టెయింటెడ్ ఆఫీసర్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తాం అలాంటి గొప్ప ఆఫీసర్ గోడ దూకి వెళ్తాడు ఆయన గోడ దూకడం అలవాటు అంటే ఆంబోతులు మారి తయారవుతారా మీరు తమాషానా మీకు వెళ్ళిన తర్వాత ఏం చేశారు మీరు ఇష్ట ప్రకారం ఇంట్లోకి వెళ్ళి మొత్తం గేటు తాళాలు తీయమని గందరగోళం సృష్టించారు లైట్స్ పగలగొట్టారు వీడియో తీస్తా ఉంటే లైట్స్ పగలగొట్టారు మొత్తం ఫోన్లన్నీ లాగేసుకున్నారు మీరు మంచి పని చేస్తే ఫోన్లన్నీ ఎందుకు లాక్కోవాలంటే తండ్రి తల్లి సిస్టరు బయట ఉండే వాళ్ళందరూ ఫోన్ లాగేసుకున్నారు ఆ సిస్టర్ని బలవంతంగా తోసేసి రూమ్లో పెట్టి డిటెన్షన్లో పెట్టారు అరెస్ట్ చేసి లోపల పెట్టి లాక్ చేశారు ఇది అరాచకం కాదా అరాచకం చేసి అతన్ని మిడ్ నైట్ తీసుకొచ్చారు వాట్ రూల్స్ ఆర్ సేయింగ్ నేను అడుగుతున్నా ఇప్పుడు వీళ్ళందరినీ